హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఎమ్ఎల్టీ హెల్దీ బ్లాగ్స్ సో ఈరోజు వీడియోలో ఏంటంటే బ్లడ్ వాల్యూమ్ గురించి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లడ్ వాల్యూమ్ అంటే ఏంటో చూద్దాం సో వాల్యూమ్ అంటే పరిమాణం సో రక్తపు యొక్క పరిమాణాన్ని చెప్పేదే బ్లడ్ వాల్యూమ్ అనమాట సో ఇదేంటంటే బ్లడ్ మొత్తం మన సర్కులేటరీ ఎంత ఉంది బ్లడ్ రిజర్వాయర్స్లో ఆర్గాన్స్లో టిష్యూస్లో అన్నిట్లో కూడా ఈ బ్లడ్ వెజల్స్లో అన్నిట్లో కూడా మన బాడీలో మొత్తం రక్తం రక్తం ఎంతుంది అని చెప్పడమే బ్లడ్ వాల్యూమ్ అనమాట సో ఒక నార్మల్ అడల్ట్ ఒక హెల్దీ మ్యాన్కి ఆ మ్యాన్ కనుక సెవెంటీ కేజీస్ వరకు ఉన్నట్లయితే వాళ్ళకి ఫైవ్ లీటర్స్ వరకు నార్మల్గా బ్లడ్ వాల్యూమ్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుందన్నమాట సో దీన్ని తెలుసుకోవడం ఎలా అంటే రెండు పద్ధతులు ఉన్నాయి ఒకటి వచ్చి డైరెక్ట్ మెథడ్ ఇంకొకటి వచ్చి ఇన్డైరెక్ట్ మెథడ్ సో డైరెక్ట్ మెథడ్ ఏం లేదు మనం జనరల్గా కోడిని తల కోసి వెలాడిదీస్తే రక్తం అంతా ఎలాగైతే బయటకు వచ్చేస్తుందో సో అదే విధంగా మనము తల నరికేయడం కానీ అలా చేసి వాళ్ళ ఒంట్లో ఉన్న బ్లడ్ అంతా బయటకు వచ్చే వరకు కలెక్ట్ చేసినట్లయితే సో ఆ విధంగా బ్లడ్ వాల్యూమ్ అనేది తెలుస్తుంది అనమాట ఇది జనరల్గా చాలా భయంకరమైన ప్రొసీజర్ కాబట్టి మనుషుల్లో చేయరు ఇది ఒకసారి ఎక్స్పెరిమెంట్ అయితే డాగ్లో చేశారనమాట కుక్కలో ఈ ఎక్స్పెరిమెంట్ అనేది చేయడం జరిగింది సో దాన్ని బట్టి ఇది డైరెక్ట్ మెథడ్ అనమాట సో ఇండైరెక్ట్ మెథడ్ అంటే ఏంటంటే మన బ్లడ్లో మనకి తెలుసు ప్లాస్మా ఉన్నాయి అండ్ బ్లడ్ సెల్స్ దట్ ఈస్ నథింగ్ బట్ ఫార్మ్డ్ ఎలిమెంట్స్ అని ఉన్నాయి సో ఈ యొక్క ప్లాస్మా లెవెల్ని ప్లాస్మా వాల్యూమ్ని కొలవడం ద్వారా సో ఇది ఇండైరెక్ట్ మెథడ్ అనమాట ప్లాస్మా వాల్యూమ్ని కొలవడం ద్వారా తర్వాత ఈ బ్లడ్ సెల్ కాంపోనెంట్స్ని కొలవడం ద్వారా ఇవి రెండింటి ద్వారా బ్లడ్ వాల్యూమ్ అనేది తెలుసుకోవడం జరుగుతుందనమాట సో నెక్స్ట్ ఏంటంటే రెగ్యులేషన్ ఆఫ్ బ్లడ్ వాల్యూ సో ఇది ఏ విధంగా మనకు కంట్రోల్ అవుతుంది సో ఎక్కువ ఎలా తక్కువ ఏదెలా మన బాడీలో సరైన పరిమాణంలో పెట్టడంలో ఏది ముఖ్య పాత్ర పోషిస్తుంది ఎలా రెగ్యులేట్ అవుతుంది అనేది చూద్దాము సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మెయిన్గా టూ సిస్టమ్స్ అనమాట ఒకటి కిడ్నీ రీనల్ మెకానిజం బట్టి ఈ యొక్క బ్లడ్ వాల్యూమ్ అనేది కంట్రోల్ అవుతూ ఉంటుందన్నమాట నెక్స్ట్ రెండు హార్మోనల్ మెకానిజమ్స్ ద్వారా మన యొక్క బ్లడ్ వాల్యూమ్ అనేది కంట్రోల్ అవుతూ ఉంటుందన్నమాట సో ఈ రీనల్ సిస్టమ్ ఏం చేస్తుందంటే కిడ్నీస్ ఏం చేస్తాయి ముఖ్యంగా ఫిల్టరేషన్ ఆఫ్ బ్లడ్ అనేది చేస్తుంది సో దాని ద్వారా యూరిన్ ఫార్మేషన్ అనేది జరుగుతుందనమాట సో ఈ యొక్క ఫిల్టరేషన్ ప్రాసెస్లో యూరిన్ ఫామ్ అవుతుంది కదా సో ఈ బ్లడ్ వాల్యూమ్ అనేది కూడా ఇప్పుడు ఎక్కువ సపోజ్ వాటరీగా ఉంది అనుకోండి బ్లడ్ వాల్యూమ్ ఎక్కువ పరిమాణంలో ఉంది అనుకోండి సో అప్పుడు కిడ్నీస్ ఏం చేస్తాయంటే ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఎక్కువగా ఉన్న వాటర్ని అన్నింటిని యూరిన్ ద్వారా పంపించేస్తుంది అనమాట ఇప్పుడు సపోజ్ బ్లడ్ వాల్యూమ్ కనుక మన బాడీలో తక్కువగా ఉంది అనుకోండి సో అప్పుడు యూరిన్ అవుట్పుట్ కూడా కిడ్నీస్ తక్కువగా చేస్తుంది సో ఇది రీనల్ మెకానిజం ఈ విధంగా చేస్తుంది సో ఇంకొకటి వచ్చి హార్మోనల్ మెకానిజం అన్న మెయిన్గా ఇది హైపోతలామస్ అనేది ఇన్వాల్వ్ అనమాట ఓకే సో హైపోతలామస్ ఏం చేస్తుందంటే ఈ కిడ్నీస్ యూరిన్ని ఎక్స్క్రీట్ చేయాలా లేకపోతే ఎక్సెస్ వాటర్ని తిరిగి బాడీకి ఇవ్వాలా అనేది హైపోతలామెస్ అనేది చెప్తుంది సో దాంతో హార్మోనల్ మెకానిజంలో భాగంగా ఈ యాంటీ డయరిటిక్ హార్మోన్ అనేది ఒక హార్మోన్ ముఖ్య పాత్ర అనమాట సో యాంటీడయాటిక్ హార్మోన్తో పాటు కార్టిసోల్ అనేది నెక్స్ట్ ఆల్డోస్టిడాన్ ఈ త్రీ హార్మోన్స్ కూడా ఈ యొక్క హార్మోనల్ మెకానిజంలో ఏదైతే బ్లడ్ వాల్యూమ్ ఒక రెగ్యులేషన్లో ఇన్వాల్వ్ అవుతాయి అనమాట సో ఇప్పుడు బ్లడ్ వాల్యూమ్ వేరియేషన్స్ చూద్దాం సో ఏ విధంగా బ్లడ్ వాల్యూమ్ అనేది ఎవరికి తక్కువ అవుతుంది ఎవరికి ఎక్కువ అవుతుంది ఎటువంటి సమయాల్లో మనం ఈ ఈ ఆల్ట్రేషన్స్ చూస్తాము అనేది ఇప్పుడు చూద్దాము సో ఈ వేరియేషన్స్ సో ఈ మారుతూ ఉండడం రెండు పద్ధతుల్లో చూడొచ్చు అనమాట ఒకటి వచ్చి ఫిజియోలాజికల్ వేరియేషన్ పెథలాజికల్ వేరియేషన్ సో ఫిజియోలాజికల్ వేరియేషన్ అంటే ఏంటంటే ఎటువంటి డిసీజ్డ్ కండిషన్స్ లేకుండా బ్లడ్ వాల్యూమ్ అనేది పెరగడం లేకపోతే తగ్గడం జరుగుతుంది మళ్ళీ అది సాధారణ స్థితికి వచ్చేస్తుంది ఇప్పుడు సపోజ్ మనం ఏజ్ చూసుకున్నట్లయితే నేనేం చెప్పాను సెవెంటీ కేజీస్ ఉండే అడల్ట్ హ్యూమన్ బీయింగ్కి ఫైవ్ లీటర్స్ వరకు ఉండాలి సో సెవెంటీ కేజీస్ కంటే తక్కువ ఉంటే ఒక అడల్ట్ కాకుండా చిన్న పిల్లలైతే సో వాళ్ళకి ఖచ్చితంగా ఏజ్లో మనం చూసుకున్నట్లయితే చిన్న పిల్లలకి చాలా తక్కువ బ్లడ్ వాల్యూమ్ అనేది ఉండొచ్చు సో వాళ్ళ వయసు పెరిగే కొద్దీ వాళ్ళ ఒక సెవెంటీ కేజీస్ అడల్ట్ హ్యూమన్ బీయింగ్ అయ్యేసరికి వాళ్ళకి ఫైవ్ లీటర్స్ వరకు ఉంటుందన్నమాట సో ఏజ్ పెరిగే కొద్దీ మనకి బ్లడ్ వాల్యూమ్ అనేది పెరుగుతూ ఉంటుంది సో నెక్స్ట్ సెక్స్ పరంగా చూసుకుంటే మేల్స్లో ఎక్కువగా బ్లడ్ వాల్యూమ్ అనేది ఉంటుంది ఫీమేల్లో బ్లడ్ వాల్యూ తక్కువగా ఉంటుందన్నమాట సో కోల్డ్ ఎన్విరాన్మెంట్ లో ఉండే వాళ్ళకి కూడా బ్లడ్ వాల్యూమ్ అనేది చాలా చాలా తక్కువగా ఉంటుంది హాట్ ఎన్విరాన్మెంట్లో ఉన్నప్పుడు బ్లడ్ వాల్యూమ్ అనేది ఇంక్రీజ్డ్ లెవెల్లో ఉంటుందన్నమాట సో ప్రెగ్నెన్సీ టైంలో కూడా ఎర్లీ ప్రెగ్నెన్సీలో బ్లడ్ వాల్యూమ్ అనేది ఇంక్రీజ్డ్ లెవెల్స్లో ఉంటుంది దాని తర్వాత లాట్రాన్ స్టేజెస్లో మంత్స్లో ఏమవుతుందంటే ఈ బ్లడ్ వాల్యూమ్ అనేది తక్కువ అయిపోతుంది బిడ్డకు కూడా ఈ యొక్క బ్లడ్ అనేది అందించాలి కాబట్టి మదర్కి బ్లడ్ వాల్యూమ్ తక్కువగా అయిపోతుంది సో ఎక్సర్సైజెస్ చేసేటప్పుడు కూడా బ్లడ్ వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది సో మనం ఎక్సర్సైజెస్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఎరిథ్రోపాయిటిన్ అనే హార్మోన్ సెక్రియట్ అవుతుంది ఎరిథ్రోపాయిటిన్ అనే హార్మోన్ ఏం చేస్తుంది ఎరిథ్రోపాయిసిస్ని కలెక్ట్ చేస్తుంది ఎరిత్రోపాయిసీస్ అంటే ఏంటి ఫార్మేషన్ ఆఫ్ రెడ్ బ్లడ్ సెల్స్ రెడ్ బ్లడ్ సెల్స్ ఈజ్ నథింగ్ బట్ బ్లడ్ సో ఈ విధంగా ఈ ఎక్సర్సైజ్ని బట్టి కూడా బ్లడ్ వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది సో ఎక్సర్సైజెస్ చేయడం కానీ లేకపోతే ఓవర్ ఎగ్జైట్మెంట్లో కూడా బ్లడ్ వాల్యూమ్ అనేది పెరుగుతుంది అనమాట సో ఈ కండిషన్స్ అన్నీ ఏంటి మళ్ళీ తిరిగి సాధారణ స్థితికి వస్తాం కదా ఇప్పుడు సపోజ్ ప్రెగ్నెంట్ లేడీస్ బేబీకి బర్త్ ఇచ్చిన తర్వాత మళ్ళీ నార్మల్ కండిషన్స్లో ఉంటారు నెక్స్ట్ ఎగ్జైట్మెంట్ కొన్నిసార్లు వస్తుంది మళ్ళీ నార్మల్గా అయిపోతారు ఎక్సర్సైజ్ కొంతసేపు చేస్తాం మళ్ళీ నార్మల్గా సో ఏజ్ కూడా మారుతూ ఉంటుంది సో ఇవన్నీ కూడా ఏంటంటే మళ్ళీ సాధారణ స్థితికి తీసుకొని వచ్చేస్తుంది సో వీటన్నిటిని ఏమన్నా ఫిజియోలాజికల్ వేరియేషన్స్ నెక్స్ట్ పెథలాజికల్ వేరియేషన్స్ గురించి చూద్దాం సో డిసీజ్డ్ కండిషన్స్లోనే బ్లడ్ వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది తక్కువ అవుతుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంక్రీజ్డ్ ఇన్ బ్లడ్ వాల్యూమ్ అంటే ఏమంటే హైపర్ వాల్యేమియా అని ఇంక్రీజ్డ్ ఇన్ బ్లడ్ వాల్యూమ్ అంటాం హైపో వాలేమియా అంటే డిక్రీజ్డ్ ఇన్ బ్లడ్ వాల్యూమ్ అంటాం హైపర్ వాల్యూమియా ఎక్కడెక్కడ జరుగుతుందంటే హైపర్ థైరాయిడిజంలో జరుగుతుంది కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్లో జరుగుతుంది సిరోసిస్ ఆఫ్ లివర్లో ఈ యొక్క హైపర్ వాల్యూమియా అనేది జరుగుతుంది హైపోవాల్యుమియా అంటే ఎప్పుడైతే బ్లడ్ వాల్యూమ్ అనేది డిక్రీజ్డ్ లెవెల్స్లో ఉంటుందో దాన్ని అంటాం సో ఇది ఇప్పుడు జరుగుతుందంటే హైపోథైరాయిడిజంలో జరుగుతుందనమాట నెక్స్ట్ ఫ్లూయిడ్ లాస్ ఉన్నప్పుడు బ్లడ్ లాస్ ఉన్నప్పుడు అనీమిక్ కండిషన్స్ అప్పుడు కూడా ఈ యొక్క బ్లడ్ వాల్యూమ్ చాలా చాలా తక్కువైపోతుంది సో బ్లడ్ వాల్యూమ్ గురించి ఫిజియాలజీలో చాలా వరకు అడిగే అవకాశాలు ఉన్నాయి సో అందుకు బ్లడ్ వాల్యూ అనేది డిస్కస్ చేశాను సో ఈ చిన్న టాపిక్ మీరు ఆన్సర్లో రాసేస్తే సరిపోతుందనమాట ప్రజెంటేషన్లో ఇది జనరల్గా ప్రాక్టికల్లో అయితే ఇవ్వరు థీరీలో ఇచ్చే అవకాశాలు ఉన్నాయి ఒకసారి చూసుకోండి అండ్ ఇది మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించింది అనుకుంటున్నాను సో ఏదైనా మీకు ఎంక్వైరీస్ ఏమన్నా లేకపోతే మీరు ఫస్ట్ ఇయరా సెకండ్ ఇయరా థర్డ్ ఇయరా మీకు ఏ టాపిక్స్ చెప్పాలి అనేది నాకు ఒకసారి ఇన్స్టాగ్రామ్ ఫాలో అయ్యి నాకు ఒక మెసేజ్ పెట్టినట్లయితే నేను ఆ టాపిక్స్ గురించి నేను డిస్కస్ చేస్తాను అండ్ మోస్ట్లీ నేనేంటంటే ప్రాక్టికల్ పరంగా నేను చెప్పట్లేదు సో మీరు బిఎస్ఎంఎల్టీలో ఏ విధంగా పాస్ అవ్వాలి ఏ విధంగా సబ్జెక్ట్స్ని అటెంప్టేషన్ ఇవ్వాలి ఏది ఇంపార్టెంట్ మనం మెయిన్ ఏమి కోర్సు ఎలా పాస్ అయి బయటికి రావాలి అనేది మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి సో ఎక్కువగా చాలామంది ఏంటంటే తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియంకి బిఎస్ఎంఎల్టీ కోసం మాత్రమే వచ్చి ఉంటారు సో వాళ్ళ కోసం వీడియోస్ అనేవి చేయడం జరుగుతుంది ఎలా వాళ్ళు తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియం వచ్చిన వాళ్ళు ఏ విధంగా చదివితే పాస్ అవుతామనే టాపిక్ నేను డిస్కస్ చేయబోతున్నాను సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ లవింగ్ మై ఛానల్ బై